వెల్కమ్ బ్యాక్ పాపరావు. అంటే ఇప్పుడు ఇప్పటి వరకే ఏం చర్చించుకున్నాం అంటే కేంద్రం వరకే ఈ ధరల నియంత్రణ అనేది వాళ్ళు చేయాల్సిందే, కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతవరకు వీటి మీద హక్కు ఉంది, వాళ్ళు ఎంతవరకు నియంత్రించే అవకాశం ఉంటుందని అనుకోవాలి? ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చాలా కీలక పాత్ర ఉంది. ఎందుకంటే ఎక్సైజ్ డ్యూటీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, పెట్రోల్ డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, కానీ దానికంటే చాలా పెద్ద స్థాయిలో సేల్స్ ట్యాక్స్ ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. ఎక్సైజ్ డ్యూటీ కంటే ఎక్కువ వస్తుంది వీటి మొత్తం టోటల్ చూసుకుంటే, ఆ టోటల్ ఈ టోటల్ సేల్స్ ట్యాక్స్ రూపంలో ఆయిల్ పెట్రోల్ డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తుంది పెద్ద మొత్తం. ఎందుకంటే అసలు ఈ రోజు ట్యాక్స్ల విషయం, ఎందుకంటే పెట్రోల్ డీజిల్ మీద ధరల పెరుగుదల ఈ రోజు టాపిక్ గా మెయిన్ గా చూసుకుంటే పెట్రోల్ మీద 55% దాకా, సుమారు 55 లోపే అనుకుంటా, అంత దుషుమారుగా దాని ప్రాంతంలో ట్యాక్స్లే ఉన్నాయి ధరలో. తర్వాత డీజిల్ మీద అయితే అరౌండ్ 32-33% ట్యాక్స్లే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఈ ట్యాక్స్ భారం వల్ల పెట్రోల్ ధర డీజిల్ ధర విపరీతంగా పెరిగిపోతున్నాయి అసలు ధర కంటే. కాబట్టి ఏంటి, ట్యాక్స్ భారాన్ని కొంత తగ్గించగలిగేటట్లయితే అదొక రూపంలో ప్రజలకు ఉపశమనాన్ని ఇవ్వచ్చు. పైగా ఇవ్వకపోగా మనం 4 సార్లు పెంచింది సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ, సరే అది అయింది. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ కూడా సందులో సంది ఇక్కడ పెరుగుతుంది అని చెప్పి మామూలు ధర తగ్గుతుంది కదా, అసలు ధర తగ్గిన దానిలో మనం సొమ్ము చేసుకుందామని వీళ్ళు సేల్స్ ట్యాక్స్ అంటే వ్యాట్ పెంచుతూ వచ్చారు. అయితే ఇక్కడ మనం దీనిలో కూడా ఏంటంటే మన రాష్ట్రంలో ఏపీ రాష్ట్రంలో యునైటెడ్ ఏపీ సమైక్య రాష్ట్రంలో దేశం మొత్తం మీద అత్యధిక స్థాయిలో వ్యాట్ ఉంది, అంటే సేల్స్ ట్యాక్స్ ఉంది వీటి మీద అత్యధిక స్థాయిలో విపరీతమైన వసూళ్లు 33%, 28% ఏదో పెద్ద భారీ మొత్తం అన్ని చోట్ల కంటే ఎక్కువ ఇక్కడ అన్ని రాష్ట్రాల కంటే వసూలు చేశారు. ఇప్పుడు డివైడెడ్ స్టేట్ లో కూడా బహుశా నాకు అర్థమైనంత ఏంటంటే వీళ్ళు వారసత్వంగా అటు ఇటు పంచుకుంది ఏంటంటే ఈ రకమైన ట్యాక్స్ వసూళ్ల కార్యక్రమాన్ని మాత్రం వీళ్ళు పంచుకొని అదే చేస్తున్నారు. పైగా మన ట్యాక్స్ వసూళ్ల కార్యక్రమంలో మొన్న మళ్ళీ పెంచిన సేల్స్ ట్యాక్స్ అన్నిటికంటే ఎక్కువ వసూలు ఈ 2 రాష్ట్రాలైనా అదే వసూలు అవుతున్నాయి 2 చోట్ల అవుతా. పైగా ఇప్పుడు మొన్న కొత్తగా పెంచారు ఈ ధరలు తగ్గుతున్నప్పుడు సేల్స్ ట్యాక్స్. ఇది ముందు మీరు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి వాళ్ళు మాట్లాడతా పోయే బదులు, కేంద్రం పెంచబోయే కేంద్రం పెంచింది లేకపోతే ఎవరికి వాళ్ళు ఆందోళన చేసే బదులు, ఈ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళే సెంట్రల్ కేంద్రం పెంచినప్పుడు వీళ్ళు ఫస్ట్ మీరు ఒక మోడల్ గా మీరు ఒక ట్యాక్స్ తగ్గించుకోండి. గోవా గతంలో చేసింది, గోవా గవర్నమెంట్ ట్యాక్స్ బాగా భారీ ఎత్తున తగ్గించుకుని పెట్రోల్ డీజిల్ మీద డీజిల్ పెట్రోల్ మీద వాళ్ళు భారీ రాయితీలు ఇచ్చారు. అది బీజేపీ గవర్నమెంట్ అయితే అప్పుడు అది వేరే విషయం, రాయితీలు ఇచ్చారు. కానీ ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ కూడా ఇతర రాష్ట్రాల్లో ఏది అలా చేయటంలా, తర్వాత ఇక్కడ ఈ అన్ని చోట్ల అది దేశం అంతా అదే, ఒక బీజేపీ గవర్నమెంట్ గోవాలో ఒక చోట, అది ఒక్కచోటే. సరే గవర్నమెంట్ ప్రత్యేకత అది బీజేపీ అనేది కాదని నేను అనుకుంటాను, దానివల్ల కాదు అది, ఆయన అక్కడ ఉన్న ఆయన ఆ రోజు చేసిన ఇది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే కాబట్టి మీరు ఏంటంటే ఈ రోజు ఆ ట్యాక్సులు తగ్గించుకోండి. మీరు ఫస్ట్ మీరు చేయగలిగింది ఏంటి, మీ చేతిలో ఉన్న మీరు పని సరిగ్గా చేయండి, మీ ట్యాక్సుల వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి చేయండి. రెండోది ఏంటంటే నిత్యావసరాల ధరలు కంట్రోల్ చేయడానికి మీరు మామూలు ఒక ఫండ్ పెట్టండి, కంటింజెన్సీ ఫండ్ ఒకటి, ధరల అదుపుకు ఒక ఫండ్ దాన్ని ఏదైనా దాని పేరు ఏదో జనరల్ గా వాడుతుంటాం మనం. ఆ ఫండ్ పెట్టినప్పుడు ఏమవుద్దంటే ఫలానా ఫలానా ధరలు పెరగడానికి అవకాశం ఉంది మార్కెట్ లో అనేది ఫోర్కాస్ట్ చేసినప్పుడు మీరు కొని పెట్టడం ద్వారా మళ్ళీ వాటిని సప్లై చేయడం ద్వారా ధరలు పెరిగే టైంలో మామూలు రేటుకి సరైన రేటుకి తక్కువ రేటుకి మార్కెట్ లో ధరలు అదుపులో ఉంటాయి. ఎందుకంటే మీరు మామూలు రేటుకి సప్లై చేస్తున్నప్పుడు తక్కువ రేటుకి మార్కెట్ లో ధరలు పెంచలేరు, వాళ్ళు పెంచితే మీరు కొనరు కాబట్టి. ఆ రకంగా ఏంటంటే మీరు ఒక కంటింజెన్సీ ఫండ్ లాంటిది, ఎమర్జెన్సీ ఫండ్ ఏదైనా ధరలు పెట్టుకోవాలి, క్వశ్చన్ పెట్టుకుని మీ దగ్గర కొంత డబ్బులు దాన్ని కేటాయించండి, అవి కొని మీరు నిలబెట్టి వాటిని ధర పెరుగుతుంది అనుకున్నప్పుడు మార్కెట్ లోకి వదిలేదు. ఇవన్నీ ఇట్లాంటివి కొన్ని చేయాలి చర్యలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోగలిగినవి ఉన్నాయి. కానీ ఈ రోజు జరుగుతున్న క్రమంలో ఏంటంటే వాళ్ళని చూపించి వీళ్ళు, వీళ్ళని చూపించి వాళ్ళు, ఇద్దరు చేసేది అదే సేమ్ జరుగుతుంది. ప్రజలకు మాత్రం భారాలు విపరీతంగా పెరుగుతున్నాయి. సాకిరెడ్డి గారు, ఇక్కడ మనం గమనించవలసింది రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు కావలసినటువంటి యొక్క వస్తువులు ఏవైతున్నాయో ఆ వస్తువులకు అందుబాటులో పెట్టడానికి సౌకర్యం ఉండేటట్టుగా చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ధర 2 పైసలు ఎక్కువైనా మంచిదే సార్, మాకైతే అందుబాటులో ఉండాలి అంటారు. ఆ అందుబాటులో ఉండేటట్టుగా కొన్ని ఖర్చులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని ఆ విధంగా చేసటానికి కొరకు కొంత ట్యాక్స్ వ్యాట్ అయ్యక తప్పదు. కాబట్టి దానిని ఆధారంగా చేసుకుని ప్రజల నుంచి ఎటువంటి భారం పడనట్టే ఉన్నట్టుగా చేసి దానికి అనుగుణంగా చేసడానికి ప్రయత్నం చేస్తూ వచ్చినాం. పెట్రోల్ ధర తగ్గినప్పుడు వ్యాట్, సరే పెట్రోల్ విషయం తీసేద్దాం, పెట్రోల్ అంటే అక్కడెక్కడ ఉత్పత్తి అవుతుంది కాబట్టి దాని మీద ఎందుకు నియంత్రణ ఉండలేకపోతుంది. పెట్రోల్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది, కానీ భారతదేశంలో పెట్రోల్ మనకు కావాల్సిన దానిలో అరౌండ్ 25% ఇక్కడే ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాని ధర ఎంత ఉత్పత్తి చేసుకుంటున్నాం అంటే అంతర్జాతీయ మార్కెట్ లో 110 కొన్నప్పుడు ఇప్పుడు $60 కొంటున్నాం కదా, కొంటున్నప్పుడు భారతదేశంలో ఉత్పత్తి $3 నుంచి $10 శుద్ధి కూడా అయి వస్తుంది మార్కెట్ లో, కానీ అది మనకి సరిపోవట్లేదు కాబట్టి మనం 25
25% అదే మన ఉత్పత్తిలో అంటే ఓవరాల్ 66 డాలర్స్ ఇప్పుడు అంతర్జాతీయ బ్యారల్ రేటు 110 డాలర్ల బ్యారల్ రేటు ఉన్నాయి అయ్యి ఇప్పటికి వస్తే ఈ ఈ ఇదర ఆధార కలిసినప్పుడు ఎవరేజ్ అయినప్పుడు మొత్తం ధర తగ్గాలి రైట్ కానీ మీరు తగ్గించలేక రెడ్డి గారు అయితే మార్కెటింగ్ చేస్తున్నప్పుడు ఏదైతున్నదో రైతుకు గిట్టుబాటు ధర వచ్చడానికి సౌకర్యవంతమైనటువంటి చర్యలు తీసుకోవాలి దాని కొరకు అందుకొరకే గోదాముల నిర్మాణం చేస్తున్నాం ఆ గోదాముల నిర్మాణం కొరకే ఈ కోటి ఖర్చు పెడుతున్నాం దాని మీద టాక్స్ లేకుండా ఇవన్నీ ఎట్లాంటి ప్లాన్ బడ్జెట్ ఏదైతుంటుందో దానికి అనుగుణంగా కావాల్సి వస్తా ఉంటుంది వారికి వ్యాపారదారులకు కావాల్సినటువంటి సౌకర్యాలు సమకూర్చడానికి ఇప్పుడు ట్రాక్టర్లలో రాయితీ ఇస్తున్నాం విత్తనాలలో రాయితీ ఇస్తున్నాం అదే విధంగా ఇతర ఎటువంటి వాటిల్లో కూడా రాయితీలు ఇస్తూ ఇలా బియ్యం చూడండి ఒక రూపాయి ఒక కిలోకు ఒక రూపాయికి ఒక కిలో బియ్యం ఇస్తున్నాం కాబట్టి దానివల్ల కొంత ట్యాక్స్ అనేటువంటి అదే బిపిఎల్ వాళ్ళకి వరకే అయినా ఇప్పుడు మీరు చూడండి ఒక గ్రామంలో చూస్తే నూటికి 65% బిపిఎల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక పరిస్థితి రాబట్టి కాబట్టి ఇలా పెన్షన్లు ఇచ్చేటువంటి ఒక విధానం ఇవన్నీ కూడా చూసినట్టయితే రైట్ అలా అన్ని చేసినప్పుడు అన్ని పథకాలు మీకంటూ మీరు చేసుకుంటున్నప్పుడు ధరలు నియంత్రణ అనేది మీకు ప్రజల మనోభావాలకు అనుగుణ్యంగా ఉండేటువంటి రీతిగానే చేస్తున్నాం తప్ప మధ్య తరగతి ప్రజల మీద ఎందుకు భారం పడుతోంది మరి దాని ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు బిలో పావర్టీ లైన్ లో ఉండేటువంటి వాళ్ళ యొక్క సంక్షేమం కొరకు చూసుకోవాలంటే ఇలా ఏ ప్రభుత్వాలైనా సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తుండ్రు కాబట్టి సంక్షేమ రంగాల్లో ఉండేటువంటి యొక్క ఖర్చులు ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి దాన్ని కంపెన్సేట్ చేసేటట్టుగా ఇవి కొన్ని పనులు కదా ప్రజలు ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉన్నదా లేకపోతే ఇక ప్రజల ఓట్లేస్తారు తప్పదు కాబట్టి వేసిండు కానీ ఓ అలవాటు పడ్డారని ఇప్పుడు మీరే మీ టీవీలోనే చూసినాం 10,00,000 రూపాయలు ఎల్కేజీ ఫీజు కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తాము సర్కారు బళ్ళు ఓ కాన్వెంట్ స్కూళ్ళకు తక్కువ కాకుండా చేస్తామని టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్నది అసలు ఆ దిశగా ఒక్క అడుగు విద్య అనేది హక్కు ప్రైమరీ విద్య ఎడ్యుకేషన్ అనేది ప్రజల హక్కు దాని నిజంగా ప్రజలు కూడా ఇవాళ 2 రూపాయలు పెంచితే పెద్ద ఎత్తున చేస్తున్నా నిజంగా పోరాట స్ఫూర్తి ఉండటం గొప్ప విషయం అది కానీ ఎట్లయితే ప్రభుత్వాలు వాగ్దానాలు చేస్తున్నాయో ఆ వాగ్దానాలు అమలు చేసే వరకు కూడా పోరాడాలి అవి ప్రాథమిక హక్కులు విద్య వైద్యం మంచినీళ్లు ఇటువంటివి అటువంటి ఎప్పుడైతే ప్రైవేటైజ్ కాకుండా ప్రభుత్వమే గనక ఇస్తే అప్పుడు ఏమి భారం అనిపించదు ప్రజలకు జీవితం అనేది ఇవాళ బతకటమే దుర్భరం ఎందుకైతుందంటే ఇట్లాంటి వాటి వల్లనే ఫ్రీగా చదువుకున్నాం మేము డిగ్రీ వరకు కూడా అట్లాంటిది ఈ రోజు ఎల్కేజీకి 100,000 రూపాయలు పెట్టి చదివించాలంటే ఎవరి వల్ల అవుతుంది ఇక ఒకడినొకడు గుంజుకొని తిని కొట్టుకొని చంపుకొని చూస్తా ఉంటే అటువంటి దుర్దిశ రాకుండా ఈ భారతదేశాన్ని అందుకే ఉత్పత్తి సామర్థ్యం పెంచాలి అని మాది ఇప్పుడు ఆయిల్ కూడా మన దగ్గర మూడు నుంచి పది డాలర్లకే మనకు వస్తుంది 60 డాలర్లు పెట్టాల్సిన అవసరం లేదు మరి ఏది ప్రభుత్వం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెరగనివ్వలేదు ఇక్కడ ఇప్పుడు పెంచాల్సిన అవసరం అదే మేక్ ఇన్ ఇండియా వేరే ఏం లేదు అక్కడ ఎప్పుడైతే మనం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి మన జనాభా పెరుగుదలకు తగ్గట్టుగా అవసరాలు తీర్చేటందుకు సమానంగా మనం ఉత్పత్తి చేయగలుగుతాము పెట్టుబడుల కోసము మేక్ ఇన్ ఇండియా అని అట్రాక్ట్ చేసేది పెట్టుబడుల కోసం అని అంటే ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలనే కదా మన దగ్గర వనరులున్నాయి ప్లస్ మానవ వనరులు కూడా ఉన్నాయి ఈ రెండింటిని వాడుకుని మన దేశ ఉత్పత్తి సామర్థ్యం పెరిగితే ప్రజలకు అందుబాటులోకి అన్ని వస్తాయి అనేది భారతీయ జనతా పార్టీ నినాదం అదే మేము మన దేశంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేటట్టుగా కేంద్ర ప్రభుత్వం ఏ విధానం తీసుకోవచ్చు ఇప్పుడు మేము కావాల్సినటువంటి వాళ్ళు టీచర్స్ ను ఉచితంగా నిర్బంధంగా నాణ్యమైన విద్య అందించడానికి మంచి ఫీజుల నియంత్రణ అనేటువంటిది మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ప్రాథమిక విద్యా చట్టం ఉన్నదో అది ఆచరణలో పెట్టేటువంటి రూల్స్ రూపకల్పనలో మీరు వైఫల్యం చెందారు మీరు
నిత్యావసరాల గురించి పెట్రోల్ ధరలు మరి సో అవి పెరుగుతుంటే ఏమి మిగతా మిగతా వాటి మీద కూడా వాటి సామాన్యుని మీద ఎక్కువగా పెట్రోల్ ధర పెరిగినప్పుడల్లా ప్రతి వస్తువు మీద కూడా రేటు పెరిగేటువంటి అవకాశం అదే కాదు చూపించి ఈ రోజు ఫీజుల రేట్లు కూడా పెంచుతున్నారని చెప్పి బయట రేట్లు ఎందుకంటే ప్రైవేట్ యాజమాన్యంలో ఇలా తల్లిదండ్రుల యొక్క మోజ ఎట్లయిందంటే ప్రైవేట్ పబ్లిక్ స్కూల్ పంపిస్తే నామూషి లెక్క ఫీల్ అవుతాను కాబట్టి ప్రైవేట్ స్కూల్ పోతేనే పెద్ద మంచి రకంగా ఉండేటువంటి భావన భావిస్తారు ఆ రకంగా తల్లిదండ్రుల యొక్క లైఫ్ స్టైల్ లో మార్పు రావాలి గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తారు ఫైనల్ గా ఎట్లా ఏంటి ఏం చేస్తే గనక ప్రభుత్వాలు ఇట్లాంటి వాటిని మనం నియంత్రించే అవకాశం ఉంటుంది ప్రస్తుతం మేడం గారు ఇంకా 4 సంవత్సరాలు ఉంది వెయిట్ చేయండి అని చెప్తున్నారు కదా ఒకటి మిగతా అన్ని ఎట్లా ఉన్నా కానీ ఏంటంటే వెయిట్ చేయక తప్పేదీ లేదు మళ్ళీ ఓటేయడానికి 4 ఏళ్ళు ఆగాల్సిందే మంచి చెడు మంచి చేస్తే పాజిటివ్ గా లేకపోతే నెగిటివ్ అవుద్ది అది వేరే విషయం అయితే నేను ఒకటి ప్రణాళిక అంటే నాకు అర్థమైనంత కాదండి కాదు అర్థమైంది అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఇంకో అది చెప్తే సరే ఇదంతా అయిన తర్వాత మేడం గారు ఇప్పుడే అన్నారు మేము అందుకే మేక్ ఇన్ ఇండియా అంటున్నాం పెట్రోల్ తక్కువగా దొరుకుతుంది ఇండియాలో ఉత్పత్తి అయితే చెప్తున్నారు బాగానే ఉంది అయితే మా అనుమానాలన్నీ గత అనుభవాలు మీ ప్రభుత్వంతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో జరిగిన దానిలో మాకున్న గత అనుభవాలు ఏంటంటే మేమేది నమ్మలేని స్థితిలో పడిపోయి ఎలా అవుతున్నాం అంటే ఈరోజు మీరు చెప్తే మేక్ ఇన్ ఇండియా అని చేస్తున్నాం కదా అంటే మీరు రఫేల్స్ విమానాలు ఫ్రాన్స్ నుంచి కొన్నారు అవి పైగా ఎవరు కొనని డసాల్ట్ ఏరోనాటిక్స్ కంపెనీ డసాల్ట్ విదేశాల నుంచి మీకు ఇక్కడ చాలా సంస్థలు ఉంటాయి దేశంలో తయారు చేసే అవకాశాలు కొన్ని ఉన్నాయి అసలు ఎవరు కొన్న కంపెనీ మూతపడేటట్టుంటే దాని నుంచి ఎందుకు కొన్నా మాకు ఏం అర్థం కావట్లేదు ఏంటంటే మేక్ ఇన్ ఇండియా అంటారు చేసే మాకు ప్రస్తుతం ఏంటంటే పరిస్థితి అర్థం కావట్లేదు అది జైట్లీ గారు దాని గురించి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో చెప్పాడు ఒక్కటే నిమిషం చెప్తా ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అన్నాము ఇప్పటికిప్పుడు విమానం తెల్లారితనకు తయారు కాదు కదా ప్రస్తుత అవసరాలు చాలా ఉన్నాయి మనకు రక్షణ రంగంలో ముఖ్యంగా మనము అది గత కొన్ని దాదాపు దశాబ్దం మీరే అన్నారు పోలీసులకి ధీటుగా స్ట్రెంగ్తన్ చేయాల్సిన పోలీసు యంత్రాంగాన్ని అన్నారా రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవాలి తక్షణం ఏర్పడి చిన్నవి హెలికాప్టర్ లాంటి వస్తువులు అవి చాలా చిన్నవి ఫ్రాన్స్ అది ఎందుకు నేను చెప్పానంటే ప్రభుత్వాలు ఏమైనా చేయొచ్చా చేయగలవు ఏం చేయాలంటే అడిగారు కదా మీరు ధరలు తగ్గించడానికి దీనికోసమని ఏమి చేయవు వీళ్ళు అని చెప్పడానికి చెప్పారు వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి వీళ్ళు చెప్పేది ఒకటి వీళ్ళు ఉదాహరణ అది అంతే దాని గురించి మీ విజన్ మీకుంది మాకు అర్థం కావట్లేదు స్ట్రైట్ గా ఏం లేదంటే ఈ ప్రభుత్వాలు ఏం చేయమని ఖరాఖండిగా ఇప్పుడున్న పరిస్థితులు నమ్ముతున్నాం వీళ్ళు మౌలికంగా లోపల నుంచి తీవ్రమైనటువంటి మార్పు వస్తే తప్పితే వీళ్ళు ఈ ప్రభుత్వాలు ఇప్పుడు దాకా వచ్చిన ప్రభుత్వాలు ఈ 90ల తర్వాత చేసిన పనులన్నీ కార్పొరేట్ రంగం కోసం ధనవంతం కోసం చేస్తా ఆ మోచేతిని ఏమన్నా గారితే జనాలు దాగమని చెబుతున్నాయి అది అలాగే నడుస్తుంది ఇప్పటికి అలాగే నడిచింది ఇన్నాళ్ళు కాబట్టి కొత్తగా జనాలకు ఆశలు ఉండడానికి లేదు ఈ ఆశలు నిజం చేసి చూపించగలిగిన రోజు నమ్ముతారు కానీ ఇప్పటికైతే మాత్రం నిజం అవుతాయి అనే పరిస్థితి రోజు రోజుకి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రజల్లో దిగజారిపోతాం రైట్ థ్యాంక్ యూ పాపారావు గారు థ్యాంక్ యూ కరణ్ గారు అట్లాగే థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు ఇది వాల్ట్ ఎక్స్ప్రెస్ పాల్స్ స్టే విత్ అస్.